నేలపట్టులో విదేశీ అతిథుల సందడి నెలకొంది. దేశ విదేశాల నుంచి విచ్చేసిన విహంగాలు పర్యాటకులను రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి. పులికాట్ తీరంలో రకరకాల పక్షులు కిలకిల రావాలతో టూరిస్టులను పులకరింప చేస్తున్నాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా నేలపట్టుకు పర్యాటకులు తరలివస్తున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నేలపట్టులో విదేశీ అతిథులు సందడి చేస్తున్నాయి. శనివారం ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ రెండో రోజు కొనసాగుతోంది. నేలపట్టు పెరియపట్టు ప్రాంతంలో 800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన పులికాట్ సరస్సుకు ఏటా శీతాకాలంలో విదేశాల నుంచి వేలాది విహంగాలు విచ్చేస్తుంటాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని వేసవిలో తిరిగి వెళ్లిపోతుంటాయి. ఏటా శీతాకాలంలో ఇక్కడ ఉదయం సాయంత్రం వేళల్లో పక్షులు సందడి చేస్తుంటాయి. నేలపట్టుకొచ్చిన పక్షులను స్థానికులు ప్రకృతి ప్రసాదంగా పూజిస్తారు. ఈసారి 150 పైచిలుకు రకరకాల పక్షులొచ్చాయని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఫ్లెమింగోలు, సముద్రపు రామచిలుకలు, గూడబాతులు, నారాయణ పక్షి, ఎర్ర నల్లకాళ్ల కొంగలు, నల్లగుత్త కొంగలు, నీటి కాకులు, సముద్రపు పావురాళ్లు, చుక్కముతి బాతులు వంటివి విచ్చేస్తాయి. ప్రస్తుతం పులికాటు లేకులో మత్స్య సంపద బాగా పెరిగింది. దీంతో పక్షులకు ఆహార కొరత తీరింది. ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా నేలపట్టుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అరుదైన విహంగాలను వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు తరలివస్తున్నారు. వేలాదిగా వచ్చిన పక్షులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కిలకిల రావాలతో రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. మై నేమ్ ఇస్ ప్రీతి. నేను ఇక్కడ బర్డ్ శాంక్చురీ ఫస్ట్ టైం రావటం. ఇక్కడ అంతా వ్యూ చూడటానికి చాలా బాగుంది. అండ్ కార్మరెంటో ఇంకా కొన్ని ఓపెన్ బిల్క్ స్టాక్ అనేది ఫస్ట్ టైం వచ్చిందంట ఇక్కడికి. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇది రావడము. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ మైగ్రేటరీ బర్డ్స్ చూసాం మేము ఇక్కడ. కాకపోతే ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ అనేవి బాగానే ఉన్నాయి. ఇంకా వాటర్ ప్లస్ ఫీడింగ్కి కూడా కొంచెం ఫెసిలిటీస్ పెంచితే వచ్చే టూరిస్ట్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా పక్షులను వీక్షించేందుకు బైనాక్యులర్ల సంఖ్య మరింత పెంచాలని సందర్శకులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా.